పఠాన్ చెరు పాసెం మైలారం పారిశ్రామిక వాడలోని పెలెట్స్ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో కార్మికుడు రామకృష్ణ అగ్నికి ఆహుతయ్యాడని, ఆ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మృతి చెందిన రామకృష్ణ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఐఎన్టీయూసీ నేతలు డిమాండ్ చేశారు. పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ను కలిసి వినతి పత్రం అందించారు. పాశమైలారం పారిశ్రామిక వాడలో అత్యంత దారుణము. ఈ నెల 10వ తారీఖున ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో మరి రామకృష్ణ అనే కార్మికుడు దుర్మరణం పాలు అవడం జరిగింది. గత 6 నెలలుగా పారిశ్రామిక అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న మరి ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కాపాడడంలో మరి ఎక్కడ కూడా కార్మికులను కాపాడడంలో ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. చూడండి సోదరులారా, ఇక్కడ మరి రామకృష్ణ అనే కార్మికుడు పెల్లెట్స్ పరిశ్రమలో ఈ విధంగా కాలి బూడిదైపోవడం జరిగింది. గత మే నెలలో విర్కో ల్యాబొరేటరీస్లో బండ్లగూడెం పటంచెరులో మరి ఈ విధంగా కార్మికులు మరి మొక్కజొన్న కంకిలాగా కాలిపోతూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు టీఎస్ ఐపాస్ అని చెప్పేసి ఎక్కడ కూడా మరి నూతన పారిశ్రామిక విధానంలో భద్రతను ఎక్కడ కూడా ప్రామాణికంగా చూపెట్టలేకపోతున్నాడు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర యంత్రాంగము ముఖ్యంగా కేటీఆర్ గారు ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి మృతులను ఇలాంటి దుర్మరణం పాలు కాకుండా జిల్లా అధికారులకు తక్షణమే మరి ఆచరణను వారు గైడ్ లైన్స్ తో మరి ఖచ్చితంగా ఈ పాటించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లాగే ఇతర కార్మిక సంఘాలు సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మేధావి వర్గం కూడా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా హైకోర్టుకు కూడా న్యాయమూర్తుల వరకు చేరే విధంగా మీరందరూ కూడా దీన్ని మరి అందరూ కూడా షేర్ చేసి పంపించాలి. మరి ఈ విధంగా కార్మికులను కాపాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఐఎన్టీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పటాన్చెరు అమీన్పూర్ మరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఐఎన్టీఎస్ నాయకులందరం కూడా రామచంద్రపురంలోని పరిశ్రమ శాఖ డిప్యూటీ చీఫ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నమస్తే, నరసింహారెడ్డి జిల్లా ఐఎన్టీఎస్ అధ్యక్షుణ్ణి.